हेलो फ्रेंड्स हाय वेलकम बैक टू अवर चैनल कल्पना किचन व्लॉग्स ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి బ్యాక్ గ్రౌండ్ చూసారు కదా మారిపోయింది నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట ఒక ఫంక్షన్ అకేషన్ ఉండడం వల్ల కర్నూలు వెళ్తూ వెళ్తూ మధ్యలోనే మా చెల్లి వాళ్ళ ఊరు ఎలాగో ఫంక్షన్ కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇలా వచ్చి కలిసి వెళ్దామని వచ్చాము सो మా చెల్లి దగ్గర చాలా మంచి మంచి పట్టు చీరల కలెక్షన్ ఉందండి సో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇందుకు వచ్చేసాను సో చెల్లిని పరిచయం చేస్తాను మీకు తెలుసు ఆల్్రెడీ కవిత నెక్స్ట్ తన సారీస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అది హై 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 ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి 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 పప్పి పెట్టండి ఇక్కడ పప్పి పెట్టండి ఇక్కడ నాకు నాకు అదే నాకు ఏయ్ నాకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సారీస్ అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేసాం అన్నమాట సో మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసాను इकड़ सारीस अभी चूपना अंत इंत कलर कांबिनेशन्स आइडियास वस्ताएन मी तो शेयर चेसुकुंटुन्नानंडी कलर कांबिनेशन्स अनेसारी मॉडल ने बट्टी ओकोला वस्ताई सो लाइट वेट लो मंच मंच कलर कांबिनेशन्स तन दग्गर उन्नायनि चूपिस्तुन्नानु इंका स्टार्ट अयिते चेसेद्दाम सारीस चूद्दामु इदी कवि एंगेजमेंट सारी वच्चेसि मोत्तम कूडा रमा ग्रीन अन्नमाट रमा ग्रीन तेलुसु कदा रमा ग्रीन सारी की मंची बूटीस वच्चायि इवन्नी कूडा नेमिलि पिंचाला वच्चायि अन्नमाट नेक्स्ट बॉर्डर लो वच्चेसि मनकी मेरून शेड अंड ब्लू कलर शेड तो बॉर्डर इच्चारु कोन्नि मामिडि पिंदलु अंड पीकॉक फेदर्स लागा डिजाइन अयिते वच्चिंदि सारी मोत्तम कूडा इलागे रन अवुता उंटदन्नमाट इला पल्लू वच्चेस्ते नेक्स्ट पल्लू एमो रिच पल्लू अन्नमाट मोत्तम कूडा गोल्ड तो इला वच्चिंदी पट्टु शेड लो मोत्तम मनकि बॉर्डर लो एमो इला निंडुगा वंकाय डिजाइन्स लो इला मंची ब्लू अंड रमा ग्रीन शेड लो एमो इला इच्चारु नेक्स्ट वच्चेस्ते पल्लू मोत्तम कूडा गोल्ड शेड लो वच्चिंदी अन्नमाट ए नैदिकरे बोल्के ऐसा इक्कड पेट्टना मीद शेड सो दीनिकि पल्लू वर्क चूडंडी अप्पुडु नेनु वेसिन पल्लू वर्क अन्नमाट इदि ఎన్ని ఇయర్స్ అయితుంది కవి ఆ 5 ఇయర్స్ అయిపోతుంది అప్పుడు నేను చేసిన కుచ్చి వర్క్స్ అన్నమాట ఇవన్నీ సన్నగా ఉన్నాయి ఇవన్నీ అప్పుడులో సన్నగా అంటే దగ్గర దగ్గరగా వచ్చింది కాబట్టి ఇలా సన్నగా వేసేదాన్ని అన్నమాట సో ఇట్లా అప్పుడు నుంచి కూడా ఇంత నీట్ గా ఉన్నాయంటే మనం పెట్టుకునే విధానాన్ని మీకు అర్థమయ్యే ఉండొచ్చు 4 5 ఇయర్స్ అయినా కూడా కొంచెం కూడా చెక్కు జదర్లే చూసారా ఇంత నీట్ గా పెట్టుకుంది మా సిస్టర్ నేను అంతేనండి నీట్ గా పెట్టుకుంటాను सो ఈ సారీ బ్లౌజ్ ఏమో సంథింగ్ ఇక్కడ పోయింది తర్వాత తను ఇలా బెనారస్ పీస్ తీసుకొని ప్లెయిన్ బ్లూ కలర్ తో ఇలా పొట్లీస్ చిన్న చిన్న పొట్లీస్ చేసి ఎంగేజ్‌మెంట్ సారీ నెక్స్ట్ సారీ చూసేద్దాం ఇదేమో తన పెళ్లి సారీ అవును ఎంగేజ్‌మెంట్ సారీ కాస్ట్ 6000 ఎంగేజ్‌మెంట్ సారీ ఇదేమో పెళ్లి చీర అన్నమాట అంటే ఇలా मेरून कलर अंड येलो कलर शेड विधा मुझे नीचे अतमा इंका इलागे बॉर्डर बॉर्डर अमका जस्ट मीडियम बॉर्डर पट्टे तलंब्राला चीर अन्ट इधी सारी मोत्तम इलागे रन उंटदी बॉर्डर एमो दी ब्लौज अदो वर्क चुना वर्क चुड़ तन इंका पकन पेटेस इंका सारी अंत इलागे उलस कदा अंदर की पेली सारीस अंटे जस्ट इला मंच ट्रेडिशनल कलर्स उठाई सो सारी अंत इलागे उ नेक्स्ट पल्लू अच्छे मंची मेरून शेड अंड अक ब्लू डॉट्स वच्चाई ब्लू एंदुकु इच्चिरो अर्थं कालेगाने सारी लो अयिते ब्लू एक्कडा कूडा लेदु जस्ट पल्लू लो मात्रं इला इच्चारन्नमाट सो इदि दीनि पल्लू वर्क वच्चेसि ఇలా ఉంటుంది క్రిస్టల్స్ బుట్టలు అవన్నీ యూస్ చేసి చేసాం అన్నమాట ఇది వచ్చేసి పెళ్లి సారీ దీని బ్లౌజ్ చూపిస్తాను దీని బ్లౌజ్ కప్పుడు వర్క్ వేయించాం మేము దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది రీసెంట్ గా వర్క్ చేసుకుంది తనే తానలో తీసుకొని స్టిచ్ చేయించుకుంది ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ నెక్స్ట్ వర్క్ అయితే తనే వేసుకుందన్నమాట
ఇదంతా జర్దోసి గొలుసు కుట్టు అవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ ఒక పర్ల్ లేస్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి కాసులు లక్ష్మీ కాసులు అవన్నీ పెట్టి తనే కుట్టేసుకుంది. చాలా బాగుంది కదా. ఇలాంటి డార్క్ కలర్స్ పైన నేను రీసెంట్ గా వీడియో చేశాను, హౌ టు చూస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ బ్లౌజెస్ అని చెప్పేసి. సేమ్ అందులో నేను చెప్పింది కూడా ఇదేనండి, ఇలా డార్క్ కలర్ సారీ బ్లౌజెస్ ఉంటాయి కదా, ఇలాంటి డార్క్ బ్లౌజెస్ పైన సెల్ఫ్ కలర్ అండ్ ఇలా గోల్డ్ కలర్ కనుక యూజ్ చేసి వర్క్ చేశారంటే ఈ బ్లౌజెస్ ని చాలా సారీస్ కి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బ్లౌజ్ తను 3 సారీస్ కి వేసుకుంటది అనమాట. సో అలా మనం కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటది, ఇది నాకు చాలా ఇష్టము. మేము కూడా వెళ్ళాము షాపింగ్ కి, మహబూబ్ నగర్ లోనే షాపింగ్ కి కూడా వెళ్ళాము అనమాట. పెళ్ళప్పుడు షాపింగ్ కి అందరం కలిసి వచ్చాము, అత్తమ్మ వాళ్ళు, వీళ్ళ ఆడపడుచులు, మేము, మా అమ్మ వాళ్ళు అందరం వచ్చాము అనమాట. సో ఇది వచ్చేసి రిసెప్షన్ సారీ, నాకు ఇది చూడగానే చాలా నచ్చింది అప్పుడే. ఇది ఎంత కవి పెళ్లి సారీ ఎంత? 6000. ఇది 14000. చాలా బాగుంటది. నాకైతే ఈ సారీ అంటేనే మస్తు ఇష్టం, అంటే మంచి రిచ్ లుక్ వస్తుంది అనమాట. బాగుంది. ఇది కూడా మామిడి పిందెలు మొత్తం ఆల్ ఓవర్ ప్రింటెడ్ లాగా వచ్చింది అనమాట సారీ. ఇదేమో రిసెప్షన్ సారీ, చాలా బాగుండింది. ఒకవేళ ఈ సారీస్ కట్టుకుని ఉన్న పిక్స్ ఏమైనా ఉంటే నేను పక్కన సెట్ చేస్తాను, చూడండి. ఓకే, సో ఇదైతే మొత్తం కూడా ఎలా అంటే మెహిందీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట సారీకి. ఇందులో రామా గ్రీన్, బ్లూ, గోల్డెన్ కలర్ వీటన్నిటితో కూడా ఇలా వీవింగ్ వచ్చిందండి. ఇది ఏం పట్టు తెలియదు కానీ వర్క్ వేయించిన బ్లౌజ్ ఏమైంది, దీనికి కూడా అప్పట్లో వర్క్ వేయించుకున్నాము బయట. లైట్ వెయిట్ సారీస్ అనమాట, అన్ని లైట్ వెయిట్, ఏవి హెవీ వెయిట్ కాదు, జస్ట్ లైట్ గా చక్కగా సెట్ చేసేసుకోవచ్చు. అప్పుడైనా కూడా మేము తీసుకోవడం అన్ని తనకి లైట్ వెయిట్ సారీస్ ప్రిఫర్ చేసామన్నమాట. ఇలా సారీ అంతా కూడా ఇలాగే రన్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ పళ్ళు పాటకు వచ్చేస్తే ఇది గ్రీన్ లో ఏమో పళ్ళు, ఇది ఒక 1/2 మీటర్ ఇచ్చారండి, ఫుల్ గా ఏం లేదు అనమాట. చాలా బాగుంది కదా. దీని బ్లౌజ్ ఒక వర్క్ బ్లౌజ్ ఉండేది. సో ప్రెసెంట్ అయితే ఇలా మిర్రర్ వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేసుకుంటుంది అనమాట. తను సారీ వచ్చిన కలర్స్ తోని మిర్రర్స్ అయితే వేయించుకుంది. ఇవన్నీ ప్లాస్టిక్ మిర్రర్స్ అండి, థ్రెడ్ తో వర్క్ ఇచ్చేసి లోడింగ్ తర్వాత మిర్రర్స్ ఇచ్చారనమాట. ఇది ఈ శారీ బ్లౌజ్, శ్రావణ పట్టి పెడతారంటారు కదా అమ్మ వాళ్ళు, ఇదే అనమాట శారీ. చాలా బాగుంది కదా కలరు, తనకైతే చాలా బాగుంటది. వీళ్ళు చాలా బాగా స్టిల్స్ కూడా దిగారు పెళ్ళప్పుడు. ఇలాగే ఉంటుంది. ఈ శారీ ఎంత? ఇది కూడా 6000. ఇది కూడా 6000 శారీ. మొత్తం కూడా అంటే లైట్ వెయిట్ అండి, అసలు వెయిట్ అనేది చూడడానికి అమ్మ ఎంత పట్టు కదా, ఎంత బరువు ఉంటుందో అనిపిస్తుంది, బట్ అంత హెవీ వెయిట్ అయితే కాదు. అన్ని కూడా లైట్ వెయిట్ శారీసే. దీనికి ఏమో కొంచెం గోల్డెన్ కలర్ లోనే వచ్చింది బార్డర్. శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది, బూటీస్ లాగా, బూటీస్ లైన్స్ వచ్చాయన్నమాట. సో ఇదంతా కూడా శారీ. నెక్స్ట్ పళ్ళు వచ్చేస్తే మనకి బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే కలర్ పళ్ళు అనమాట. ఇది కూడా 1/2 మీటరే వచ్చిందండి. దీని పళ్ళు వచ్చేసి ఇలా మనం జడ అల్లుకుంటే వస్తాయి కదా డిజైన్స్, ఆ డిజైన్ అనమాట. ఇదంతా కూడా అన్ని శారీస్ కి ఆల్మోస్ట్ అసలు మనకు లేని డిజైన్స్ ఏ వేసుకున్నాం అనమాట. అప్పటి నుంచి కూడా కొంచెం మాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. చూడండి దగ్గర నుంచి, మనం జడ అల్లితే వస్తాయి కదా, సేమ్ అదే విధంగా చాలా బాగుంది. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి. సో ఇదొక శారీ. దీనికి అప్పట్లో మేము బ్లౌజ్ ఏం చేసామంటే, శారీలో వచ్చిన బ్లౌజే దీనికి జస్ట్ టైలరే ఇలా డిజైన్ చేస్తారనమాట. సైడ్ కి డిజైన్ అయితే ఇట్లా ప్రొవైడ్ చేస్తే మేము జస్ట్ ప్యాచెస్ ఉంటాయి కదా వాటితో ఇలా సెట్ చేసేసుకున్నాము. ఇది వచ్చేసి శ్రావణ పట్టి శారీ బ్లౌజ్. ఇదేమో ప్రధానం చీర, వీళ్ళ అత్తమ్మ వాళ్ళు వచ్చేసి ప్రధానం పెట్టింటారు కదా నైట్, పెళ్ళేమో అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది. ఈ ప్రధానం చీర వచ్చేసి ఇది. బార్డర్స్ అన్ని కూడా మీడియం సైజ్ బార్డరే అండి, చిన్నవి కాదు పెద్దవి కాదు, మీడియం సైజ్ బార్డర్స్ అనమాట. మంచి ప్రింటెడ్ వచ్చింది అనమాట ఇందులో, సెల్ఫ్ కలర్ లో మెరూన్ కలర్ తో అక్కడక్కడ ప్రింటింగ్ వచ్చింది మొత్తం శారీలో. తర్వాత గోల్డ్, దానిపైన గోల్డ్ తో డిజైన్ వచ్చింది అనమాట. చాలా బాగుంది శారీ అంతా కూడా, ఇలాగే ఉంటది. దీంట్లో మళ్ళీ వేరే కలర్స్ అట్లా ఏమీ లేదు. శారీ అంతా కూడా ఇలాగే లోపల కూడా సేమ్ వచ్చి ఉంటది డిజైన్. నెక్స్ట్ పళ్ళు మాత్రం మనకి బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ కలర్ పళ్ళు కూడా వచ్చింది అనమాట. ఐనింగ్ అయితే చాలా బాగుంది. ఈ పట్టు మనకి పళ్ళులో కూడా
ఇంత నిండుగా వర్క్ వచ్చింది కదా, ఈ మిడిల్ లో మెరూన్ తో అక్కడక్కడ డాట్స్ డిజైన్ ఇచ్చారు చూడండి, చాలా బాగుంది శారీ. దీని పళ్ళు వర్క్ చూడండి. రీసెంట్ గా మీరు కాసులతో వర్క్ చేయండి అక్క అన్నారు కదా, ఇది కూడా కాసుల వర్కే, మీతో త్వరలో షేర్ చేసుకుంటాను. చాలా బాగుంది బట్ కొంచెం లెంగ్తీగా ఉంటాయి అన్నమాట కుచ్చులు. సో ఇలా బీడ్స్ లోపల ఉంటాయి. ఈ మెరూన్ కలర్ ఏమో మొత్తం ఎక్కువ మెరూన్ అండ్ గోల్డ్ ఎక్కువ ఎలివేట్ అయ్యేలా చేసామన్నమాట. సో యాక్చువల్ గా దీనికి బ్లౌజ్ ఇంకొకటి ఉండింది అండ్ పక్కన పెట్టేసి మీకు ఇందాక చూపించాను కదా మెరూన్ కలర్ వర్క్ బ్లౌజ్ కాసులది, దానికి దీనికి కాసులు వేసాం కదా బ్లౌజ్ కి అని చెప్పేసి, పళ్ళుకి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కాసులే వేసాం అన్నమాట. బ్లౌజ్ కి సేమ్ అదే విధంగా మనం పళ్ళుకి కూడా కాసులే ఇచ్చి సేమ్ డిజైన్ అన్నమాట. ఇలా బాగుంది కదా. ఇది కూడా రేర్ కలర్ అండి, మీకు వీడియోలో వచ్చేసి జెమినీ బ్లూ లా కనబడుతుంది కదా, కానీ కాదు, ఇది కొంచెం నీలం కలర్ మిక్స్ అయిన బ్లూ అన్నమాట. దీనికి బార్డర్ కలర్ కూడా నిండుగా ఉండే నేరేడు పండు కలర్ తో బార్డర్ అన్నమాట, చిన్ని బార్డర్. ఇది వచ్చేసి అనిరుద్ధ్ క్రాడిల్ సిరమ్ అని ఉంటది కదా అప్పుడు శారీ అన్నమాట. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది, లోపల కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఈ బూటీస్ వచ్చేసి గోల్డెన్ బూటీస్ వచ్చాయి మిడిల్ లో ఫ్లవర్ మోడల్ లో, కానీ పళ్ళులో మాత్రం కొంచెం సిల్వర్ బేస్డ్ డిజైన్ కూడా ఇచ్చారనమాట. పళ్ళు చూసేద్దాం, చూసారు కదా ఇక్కడ పళ్ళు మాత్రం పైన ఒక వన్ లైన్ పైన అండ్ కింద కూడా సిల్వర్ లైన్స్ అయితే వచ్చాయి. మిడిల్ అంతా కూడా నేరేడు పండు అండ్ గోల్డ్ కలర్ తో వీవింగ్ వచ్చింది. దీని పళ్ళు వరకు చూడండి, అంతా కూడా థ్రెడ్స్ తోనే కుట్టేశాము. చాలా బాగుంది కదా, అసలు ఎంత నిండుగా వచ్చిందో చూడండి. ఈ వర్క్ కూడా ఎవరో అడిగారండి కామెంట్స్ లో, నేను తప్పకుండా త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా శారీకి వచ్చిన థ్రెడ్స్ అయితే కాదు, మొత్తం కూడా సిల్క్ థ్రెడ్స్ తోనే కుట్టేశాము. మొత్తం ఒక 4-5 రీల్స్ అలా పట్టాయి అనుకుంటాను. శారీ కాస్ట్ వచ్చేసి 6,500 అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి బూటీస్ ఉంటాయి కదా ప్యాచెస్ లాగా, వాటితోనే మేము సెట్ చేసాం అనమాట, కొంచెం డిజైనరీ మోడల్ లా కనపడుతుంది అని చెప్పేసి. సో ఇది ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి అనిరుద్ధ్ బర్త్డే శారీ అనమాట. ఏంటి బర్త్డే అని బ్లాక్ శారీ అనుకుంటున్నారా, ఇది యాక్చువల్ గా బ్లాక్ శారీ కాదండి, తను వేసుకుంది కదా బ్లౌజ్ యాక్చువల్ గా ఈ శారీదే. ఇది చాలా మంచి ఎల్లో, కొట్టుగడ ఎల్లో అనమాట. నేను పిక్ ఉంటే పక్కన ఇన్సర్ట్ చేస్తాను. ఈ బ్లాక్ శారీకి ఒక పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్ గా ఈ బ్లౌజ్ ఈ శారీదే పట్టు, ఇది మంచిగా మగ్గం వర్క్ చేయించుకుంది తను బయట. యాక్చువల్ గా ఎల్లో అండ్ ఈ కలర్ శారీ, ఇది కాస్త బ్లాక్ ఎందుకు అయిపోయిందంటే ఒక ఫంక్షన్ కి వెళ్ళాము మేమంతా కలిసి పెళ్లికి, అక్కడ పిల్లలు ఐస్ క్రీమ్ ఏదో వేసేసారు, ఏదో డ్రై వాష్ కి ఇస్తే బయట వాళ్ళు ఏదో డామేజ్ చేసి ఇచ్చారండి. కలర్ అంతా కూడా ఎల్లో కలర్ మీద ఈ బ్లౌజ్ పైన ఉన్న కలర్ అంతా కూడా అంటించేసి వేస్ట్ చేసేసారు అనమాట శారీ. మొత్తానికి ఆ శారీని ఏం చేయాలో మాకు అర్థం కాక శారీ కలర్ నే మార్పించేసాం అనమాట, దానికి బాగానే అయింది చార్జెస్. సో ఈ శారీ పూర్తిగా ఒక మంచి ఉప్పాడ పట్టు శారీ, చాలా ఇష్టపడి తీసుకున్నది తను. మొత్తం కూడా ప్లెయిన్ ఉంటదండి, మస్టర్డ్ ఎల్లోకి అసలు బ్లాక్ కి సంబంధం ఉందా, అసలు ఈ మస్టర్డ్ ఎల్లోకి బ్లాక్ కి అసలు సంబంధమే లేదు కదా. సో వాళ్ళేమన్నారంటే మీకు ఎల్లో పైన బ్లూ మరకలు వచ్చేసాయి కదా, దీన్ని డార్క్ కలర్ చేశారంటే ఇంకా మంచి శారీ, తను ఒక 2-3 టైమ్స్ కూడా కట్టుకోలేదు. సో మొత్తానికి అయితే దాన్ని కాస్త ఇలా బ్లాక్ కలర్ కింద చేంజ్ అయితే చేసేసాము. బూటీస్ కూడా బ్లాక్ అయిపోయింది, బూటీస్ కూడా వచ్చాయి దీనిపైన, బట్ మీకు బ్లాక్ లో అస్సలు కనపడట్లేదు. శారీ అంతా కూడా ఎల్లో ఉండేది యాక్చువల్ గా, ఎల్లో కి ఈ తను వేసుకున్న బ్లౌజ్ కలర్ బార్డర్ మొత్తం బ్లాక్ కలర్ అయిపోయింది. దీనికి పళ్ళు వచ్చేసి గోల్డ్ అండ్ బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ ఎల్లో ఇలా తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా, మొత్తానికి ఏదో ఒకలాగా యూజ్ అయితే చేసాము శారీని. సో ఇప్పుడు శారీ మారిపోయింది కదా, బ్లౌజ్ కూడా మారిపోయింది, కలర్స్ ఏవి లేవు కాబట్టి ఇంకా తను బెనారస్ పీస్ ఒకటి తీసేసుకుని ఇలా స్టిచ్ చేయించేసుకుంది అనమాట. సింపుల్ గా ప్లెయిన్ గా ఉంది కాబట్టి శారీ ఇలా ప్రింటెడ్ లో ఉంటే బ్లౌజ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇలా స్టిచ్ చేయించుకుంది. 7,500 పెట్టి తీసుకుందండి, మంచి క్వాలిటీ ఉప్పాడ పట్టు, షో పింక్ కలర్ అనమాట. బాగుందో చూడండి, లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంది. ఈ మిడిల్ లో దీనిపైన అంతా కూడా గోల్డ్ అండ్ పింక్ తో మంచి షేడ్ వచ్చింది అనమాట శారీకి.
సో బార్డర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంది దీని బార్డర్ హాఫ్ వరకు వచ్చేసి గోల్డ్ కలర్ లైన్ వచ్చింది నెక్స్ట్ వీవింగ్ వచ్చేసి మనకి గోల్డ్ కి వైలెట్ కలర్ లాగా అంటే పర్పుల్ డార్క్ పర్పుల్ కలర్ లో ఇలా వచ్చింది అన్నమాట సో చాలా బాగుంది సారీ మిక్సింగ్ వచ్చింది మిక్సింగ్ లో వచ్చింది అన్నమాట మొత్తం కూడా సో సారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఈ పిక్ కూడా ఉంటే నేను పక్కన ఇన్సర్ట్ చేస్తాను ఓకే సారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది సో పళ్ళు చూసేద్దాం పళ్ళు ఏమో మంచి కలర్ చాలా బాగుంది కదా అసలు పింక్ కి ఈ కలర్ అన్నమాట భలే ఉంది లైన్స్ లాగా ఇచ్చారు మొత్తం కూడా ఇలా లైన్స్ వైస్ గా ఇచ్చి మంచి వీవింగ్ అండి ఇది కూడా దిల్షుక్ నగర్ ఆర్ఎస్ బ్రదర్స్ లోనే తీసుకున్నాము ఇన్ని పళ్ళు వర్క్ కూడా చిన్న చిన్న బుట్టాలు అండ్ శారీలో వచ్చిన క్రిస్టల్స్ ఇలా యూజ్ చేసి కుట్టేశాను చాలా బాగుంది కదా 6500 శారీ దీనికి వచ్చేసి ఇలా మంచిగా మగ్గం వర్క్ వేయించింది హ్యాండ్ కి వచ్చేసి ఫుల్ గా ఇలా వేయించింది ఫుల్ హ్యాండ్ అన్నమాట ఫ్రంట్ బ్యాక్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అక్కడక్కడ డాట్స్ అయితే ఏమి ఇవ్వలేదు కానీ ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి ఫ్రంట్ నెక్ కి ఇలా డిజైన్ అయితే చేశారు మేము వచ్చేసి ఇలా లట్కన్స్ పెట్టేసుకున్నాం అనమాట చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే ఇది కూడా ఆర్ఎస్ బ్రదర్స్ లో తీసుకుంది తను కంచిపట్టు శారీ కొంచెం వెయిట్ ఉంటది తనకున్న శారీస్ లో వెయిట్ గల శారీ అంటే ఇదే అనమాట పెళ్లి కూతురు కట్టుకుంటే ఎలాంటి లుక్ ఉంటుందో అలా అనమాట ఇది హాఫ్ వైట్ కలర్ అనమాట హాఫ్ వైట్ పైన గోల్డ్ టిష్యూ మీకు కనబడుతూ ఉంటది షైనింగ్ గోల్డెన్ వైట్ పైన కూడా ఇలా మంచి షైన్ ఇస్తుంది నెక్స్ట్ బార్డర్ కూడా మంచి ఎల్లో పింక్ మిక్స్ అయింది అనమాట షేడ్ పట్టు వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్ గా కలర్ చెప్పడానికి రావట్లేదు ఎల్లో అండ్ పింక్ అండ్ ఎల్లో చిన్నగా ఇలా గ్రీన్ లైన్ ఒకటి ఇచ్చేసారు బట్ బ్లౌజ్ కూడా చాలా బాగుండింది పక్కన పెట్టేసింది తను వర్క్ వేయించుకుంది అనమాట ఇక్కడ మనకి గ్రీన్ లైన్ లాగా వచ్చింది కదా సో శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఎంత రిచ్ పళ్ళు చూడండి ఇంకే అనమాట ఎల్లో దీని పళ్ళు వచ్చేసి ఇలా వేసాం బుట్టలు ముత్యాలు ఈ శారీలో మనకి ఏ కలర్స్ అయితే వచ్చాయో సేమ్ అదే విధంగా వేసేసామన్నమాట ఈ శారీ కాస్ట్ 11,000 అండి శారీకేమో గ్రీన్ కలర్ వచ్చింది కదా మనకి మగ్గం వర్క్ వేయించుకుంది ఇది కూడా హైదరాబాద్ లోనే వేయించుకుంది తను బుట్టల డిజైన్ అనమాట చాలా బాగుంది ఇలా బుట్టల డిజైన్ మొత్తం కూడా రన్ అయింది అండ్ ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ కూడా ఫుల్ గా వేసారనమాట పెద్ద పెద్ద బుట్టలు అండ్ ఫ్రంట్ వచ్చేసి సింపుల్ గా లైన్ ఇచ్చేసి ఒక రెండు బుట్టలు అలా ఇచ్చేసారనమాట ఇదొక శారీ రీసెంట్ గానే తీసుకుంది ఏదో ఒక అకేషన్ ఉండింది కొత్తపేట టీవీటీ మార్కెట్ లో తీసుకున్నాం అనమాట ఈ శారీ మంచి బాటిల్ గ్రీన్ కి పింక్ కలర్ బార్డర్ బార్డర్ కూడా గజిబిజిగా అలా ఏం లేదు నీట్ గా ఉందండి చాలా బాగుంటది శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది సో శారీ అంతా ఇలాగే ఉండింది మధ్య మధ్యలో బూటీస్ వచ్చాయి చాలా లైట్ వెయిట్ ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది అలా అని స్టిక్ మోడల్ అయితే కాదు సో పళ్ళు వచ్చేసి ఇలా గ్రాండ్ గా పింక్ కలర్ లోనే ఇచ్చారనమాట శారీలో మనకి గ్రీన్ అండ్ పింక్ ఉంది కాబట్టి ఇక్కడ పచ్చలు కెంపులు యూజ్ చేసి పళ్ళు అయితే వేసేసాం మన ఛానల్లో ఆల్రెడీ చూపించున్నాను నేను ఈ వర్క్ చాలా బాగుంది ఈవెన్ మనం మగ్గం వర్క్ షాప్స్ లో వేసుకున్నా కూడా ఇంత లుక్ రాకపోవచ్చు అనిపించింది సో శారీలో ఉన్న ఇది కూడా శారీలో వచ్చిన బ్లౌజేనండి సపరేట్ గా ఏం తీసుకోలేదు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మేము వర్క్ అయితే వేసాము ఇలా వచ్చింది మొత్తం కూడా సో ఫ్రంట్ సైడ్ అండ్ ఇది ఈ లట్కన్స్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడొచ్చు 2500 అనమాట ఈ శారీ చాలా బాగుంటది ఇంకా ఇది బ్రోకేడ్ పట్టు చాలా లైట్ వెయిట్ కాస్ట్ కూడా 5500 అనమాట లీఫ్ గ్రీన్ కలర్ అండి లీఫ్ గ్రీన్ పైన సిల్వర్ కలర్ వీవింగ్ వచ్చింది సిల్వర్ కలర్ తో గ్రీన్ కి బ్లూ అనేది సూపర్ కాంబినేషన్ సో అదే విధంగా పైన ఏమో చిన్ని బార్డర్ వచ్చింది కింద వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ వచ్చింది అనమాట శారీ అంతా ఇలాగే ఉంది పళ్ళుకి వచ్చేస్తే మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో పళ్ళు పాట అయితే ఇలాగే ఇచ్చారు మంచి సిల్వర్ కలర్ లో చాలా బాగుంటది శారీ దీనికి కూడా కొంచెం డిఫరెంట్ గా పళ్ళు అయితే ఇలా వేసాము మిర్రర్ ఫ్రేమ్స్ అనమాట మిర్రర్ ఫ్రేమ్స్ అండ్ శారీలో వచ్చిన మన కలర్స్ సిల్వర్ బేస్డ్ మిర్రర్ ఫ్రేమ్స్ ఇచ్చేసి ఇలా డిజైన్ అయితే వేసాము చాలా బాగుంది కదా ఈ శారీలో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది తను ఎలా వర్క్ వేయాలో అప్పుడేదో అకేషన్ ఉండి అర్థం కాక తను బ్రోకేడ్ లో తీసుకుందనమాట బయట బ్లూ కలర్ శారీ గ్రీన్ అండ్ బ్లూ కదా దీనికి బ్లూ కలర్ బ్రోకేడ్ బ్లౌజ్ అయితే తీసుకుంది బయట ఒక 80 పాయింట్స్ తీసుకుని స్టిచ్ చేయించి శారీలో వచ్చిన గ్రీన్ కలర్ బట్ట పొట్లీస్
सो अक्कड़ मोत्तं ग्रीन कलर वि इला चिन्नवैते इला अंटिंग चेसाम अन्नमाट एक्कुव हाइलाइट अवुतुंदनि चेप्पेसि सो हैंगिंग्स कूडा मेमे चेसाम पैरेट ग्रीन की पिंक बॉर्डर अन्नी पिंक लो ओके कलर्स कादंडि कोंचेम कोंचेम वेरिएशन्स अयिते डिफरेंट गा उन्नायि कलर्स पैनेमो चिन्नी बॉर्डर वच्चिंदि पिंक कलर लो अंड किंद बॉर्डर वच्चेसि ई विधंगा वच्चिंदि सारी अंता कूडा इलागे रन अवुता उंटुंदंडि सो ई सारी लो पाव मीटर अयिते इला इच्चारु गानि चाला बागुंदि कास्ट 2500 ए गानि लुक को कास्टली सारी ला उंटुंदन्नमाट पावलो चिन्न ब्लौज तोने तनु स्टिच चेयिंचुकुंदि फर्स्ट दीन पल्लो अयिते चूसेयंडि डिजाइन एंत बागुंदो इवन्नी कूडा क्रिस्टल्स अंडि एंत क्यूट गा उंदि अंत क्यूट गा उंदि येलो अंड पैरेट ग्रीन क्रिस्टल्स यूज चेसेसि बंचेस अयिते वेसेसाम अन्नमाट दीनि ब्लौज कूडा वर्क तने चेसुकुंदि अन्नमाट इला कुंदन्स तर्वात बीड्स इवन्नी वेसेसि सारी लो वच्चिन कलर्स कुंदन्स उंटायि कदा वाटितो इला हैंड्स की सेट चेसुकुंदि इदि वच्चेसि फ्रंट पार्ट सिंपल गा इला वेसुकुंदि सो इदि वच्चेसि ई पैरेट ग्रीन सारी अन्नमाट మా సిస్టర్స్ పట్టు సారీస్ అయితే మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బై బై టేక్ కేర్ థాంక్యూ ఫర్ వాచింగ్ థాంక్యూ అంటే కంటింగ్ థాంక్యూ అంటే కౌంటింగ్ థాంక్యూ అంటే కౌంటింగ్ అంటే దేవుడు